చూస్తున్నాం, చెన్నైలో భారీగా డ్రగ్స్ రవాణా అవుతున్నాయా? దీనికి అవునని సమాధానం వస్తుంది. చెన్నై పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుపడమే ఇందుకు నిదర్శనం. పోర్టుకు వచ్చిన ఓ కంటైనర్లో ఏకంగా 110 కోట్ల విలువైన డ్రగ్స్ ను కస్టమ్స్ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి 2 ముఠా సభ్యులను అరెస్టు చేశారు. అయితే ఈ డ్రగ్స్ చెన్నై పోర్టు నుంచి ఆస్ట్రేలియాకు తరలిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ డ్రగ్స్ అక్రమ రవాణా వెనుక ఎవరున్నారనేది తెలియాల్సి ఉంది. చెన్నైలో భారీగా డ్రగ్స్ సరఫరా అవుతున్నట్టు గుర్తించారు కస్టమ్స్ అధికారులు. ఈ నేపథ్యంలో భారీగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. కిదంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా చెప్పండి, మరి చెన్నై పోర్టులో అయితే ఇప్పుడు భారీగా డ్రగ్స్ అనేది పట్టుబడడం కలకలం రేపుతుంది. అసలు ఇదంతా అంతా ఎప్పటి నుంచి జరుగుతుంది? సుమారు ఎంత మేర డ్రగ్స్ అనేది స్వాధీనం చేసుకున్నారు? డీటెయిల్స్ ఏంటి? గుట్టుచప్పుడు కాకుండా చెన్నై పోర్ట్ నుంచి ఆస్ట్రేలియాకి కంటైనర్ ని పంపించడానికి ప్రయత్నాలు చేస్తారు. అయితే ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత దాదాపు 2 రోజుల పాటు కూడా వాళ్ళ కథల పైన పూర్తి స్థాయిలో కూడా నిఘా పెట్టిన తర్వాత ఈ కంటైనర్ లో ఖచ్చితంగా మాదక ద్రవ్యాలు తరలిస్తారనే కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత పోలీసులు అక్కడికి వెళ్ళి దాడి చేయడం జరిగింది. దాడి చేసిన తర్వాత దాదాపు 110 కోట్ల రూపాయలు విలువైన డ్రగ్స్ ఇవాళ గుర్తించడం పరిస్థితి కాబట్టి ఈ మధ్యకాలం డ్రగ్స్ ముఠాలే మనం చెప్పుకోవచ్చు. పెద్ద మొత్తంలో కూడా ఇది పడితే ఈ ముఠాలంతా రాణా మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, కొంచెం చూసుకుంటాం. చేస్తే చాలా ఈజీగా కూడా మనం ఇతర విదేశాలకు వెళ్ళవచ్చు అనే ఉద్దేశంతో కూడా కొంతమంది పోర్ట్ అనేటువంటి అధికారులు కూడా మేనేజ్ చేసి ఈ ముఠ తరలించడానికి ప్రయత్నించినట్టుగా తెలుస్తుంది. పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు మొదలు పెట్టిన నేపథ్యం కాబట్టి ఇప్పుడు పోర్ట్ నుంచి ఆస్ట్రేలియాకి తరలిస్తున్నారనే వార్త బయటకు రాగానే పోర్ట్ లో ఉన్నటువంటి మిగతా కంటైనర్స్ ఇంకా వీరు ఈ మధ్య కాలంలో ఏ కంటైనర్లు ఇంకా బుక్ చేసుకున్నారు, ఎంతవరకు పంపించారు, ఎప్పటి నుంచి ఈ యొక్క దందా కొనసాగుతుంది అన్న దానిపై కూడా ఇప్పటికే నిందితులు కొంతమంది పట్టుకున్నారు. కాబట్టి ఆ తరహాలో కూడా పూర్తి స్థాయిలో వారిని ఎంక్వైరీ చేస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి ఎంక్వైరీలో చాలా కీలకమైనటువంటి అంశాలు బయటపడే అవకాశం. రైట్ రారా, థ్యాంక్ యూ.